అందరికీ నమస్కారం. నేను వి కిరణ్ వర్మ. బొద్దింకల్. మనం బొద్దింకల్ని ఒక్కసారి ఇంట్లో చూసామనుకోండి ఒకటే కదా అని వదిలేస్తాం. కానీ అది నెమ్మదిగా వారాల కొద్దీ ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉంటాయి. దాని తర్వాత ఎంత వదిలించుకోవాలన్నా అసలు ఒకదాన్ని కూడా వదిలించుకోలేదు. అవును, బొద్దింకలు మన డైనోసార్ యుగం నుంచి మనకంట ముందే భూమి మీదకి వచ్చాయి. వీటి యొక్క డిఎన్ఏ అనేది చాలా ఏళ్ళ తరబడి జీనోమ్ని చూపిస్తుంది ఉంటుంది. అంటే ఇది అప్పటి నుంచి ఉందన్నమాట. చాలామంది వార్తల్లో చదివి ఉంటారు, ఒక న్యూక్లియర్ బాంబ్ పడిన డైనోసార్లు చనిపోవచ్చేమో కానీ మన ఈ కాక్రోచెస్ మాత్రం చనిపోవని మనం ఎప్పుడు వింటుంటుంటాం. ఇవి ఎన్నో యుగాల నుంచి ఉండడం వల్ల వాటి యొక్క జీవనం చాలా అభివృద్ధి చెందినా చెప్పచ్చు. వీటితో ఇవి వాసనని మరియు రుచిని చాలా ఎక్కువగా కనుక్కోగలుగుతాయి. అందుకే మీరు ఏ మూలన ఏ చిన్న వస్తువు తెరిచిపెట్టి ఉంటున్నా అవి పసిగట్టి ఎక్కడి నుంచైనా వచ్చి మీ ఇంట్లోకి చేరుకుంటాయి. వీటి యొక్క స్మెల్లింగ్ సెన్స్ మరియు టేస్టింగ్ సెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు వీటిని చంపాలనుకున్నా వీటి మీరు వేసే పాయిజన్ నుంచి తప్పించుకుంటూ మీరు కాక్రోచ్ స్ప్రే చేసినా సరే ఐదిట్లో ఒక రెండైనా మరణిస్తాయి, కానీ మిగిలిన మూడు మాత్రం వాటి నుంచి తప్పించుకుంటాయి. ఈ తప్పించుకున్నవి పాయిజన్ నుంచి విరుగుడు పొంది ఉన్నవి. ఇవి వాటి తర్వాత వాటి జీన్స్ ని వాళ్ళ పిల్లలకి అందిస్తుంటాయి. ఈ కాక్రోచెస్ పాయిజన్ నుంచి కూడా తప్పించుకోగలవు. అంతెందుకు, ఈ కాక్రోచ్ మన రేడియేషన్ నుంచి కూడా తప్పించుకోగలవు. అంతేకాకుండా వీటి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పచ్చు. చాలా యొక్క బ్యాక్టీరియాలు వాటితో పాటు నివసిస్తూ అవి ఎక్కడ తిరిగితే అక్కడ అవి వాటి యొక్క బ్యాక్టీరియాస్ని వదిలేస్తుంటుంటాయి. అందుకే బొద్దింకలు శరీరం పైన ఇలాగా అనేక రకాల బ్యాక్టీరియాలు వాటితో పాటు నివసిస్తుంటుంటాయి. అందుకే బొద్దింకలు ఉన్న ఇల్లు మనం చాలా అనారోగ్యాలని చూడగలుగుతాం. అలా కాదు అని చెప్పి బొద్దింకల తలలు నరికినా ఇవి కొన్ని వారాల వరకు తలలు లేకుండా కూడా నివసిస్తాయి. అమ్మో, ఇది చాలా కష్టమే. అంతేకాకుండా బొద్దింకలు ఒక సంవత్సరం వరకు నివసించగలవు. 100 రోజుల్లోనే వీటి యొక్క ప్రొడక్షన్ అనేది మొదలైపోతుంది. చిన్న చిన్న బొద్దింకల్ని తయారు చేస్తూ మరియు వాటితో పాటు మన ఇంట్లో ఎక్కువగా పేదజాలని నింపుతుంటాయి. ఏ చిన్న వస్తువు మనం బయట పెట్టినా చుట్టూ బొద్దింకలు ఎక్కడి నుంచో చేరుకుంటూ ఇళ్ళంతా వాటి యొక్క సామ్రాజ్యాన్ని నిలుపుతాయి. ఇలాగా మరిన్ని విషయాలు మరియు బొద్దింకల నుంచి ఎలాగా తప్పించుకోవచ్చు అనే విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. మీరు కనుక మీ ఇంట్లో బొద్దింకలు చూసినట్టయితే మీకు మా సలహా తెలుసుకోవాలనుకుంటే మా యొక్క కమెంట్ సెక్షన్లో మాకు తెలపండి. మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.